కర్నూలు జిల్లా అవుకు మండలం చెన్నంపల్లిలో బాంబు పేలింది. ఈ ప్రమాదంలో వరకుమార్ అనే బాలుడుకు తీవ్ర గాయాలయ్యాయి. పేలుడు ఘటనలో గాయపడిన వరకుమార్ను అత్యవసర చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ పేలుళ్లలో పశువుల పాకలో ఉన్న పశువులకు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో విషయం తెలుసుకున్న బనగానపల్లె సిఐ సురేష్ కుమార్ రెడ్డి, అవుకు ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని ఆరా తీస్తున్నారు. నా కొడుకు నా తల్లి నా బిడ్డ గడ్డి పెట్టారు అప్పుడుగానే అన్నం తీసుకున్నారు. ఈ పని ఇచ్చి మీరు వారికి స్వర్ణం పోయినా అడుగుతున్నాడు. ఒకడేనా? ఒక్కడే సార్. ఆ పని చేసినాడు. ఏం చేశాడు? ఏం చేశాడు సార్? తెలుసు సార్ ఏం చేస్తున్నా. నువ్వు ఆడున్నావు అప్పుడు? నేను అని పడుకుని నిద్రపోయినా సార్. సౌండ్ వచ్చిందా? సౌండ్ వచ్చింది. నాకు తలకాయ ఇక్కడ కొట్టుకు. నీ కొడుకు అన్నాడు? ఇంట్లో చూస్తాను. ఏంటి అన్నాడు? అంటానే ఇక ఏం లేదు. నేనే చూసి చూసి పొగ పొగ సార్ తప్పపోయింది. ఆ బర్రెలు కూడా తిట్టారు సార్ ఎవరు మక్కడ అని నా కొడుకు వస్తే తెల్ల తెల్లది అంటారు అని పోయి అడుగుంది తెల్ల తెల్లది అని అంటే దానికి జవాబు సైకిల్ మీద వాడినాడు. వచ్చాడు ఆ గుండెకాల కూకున్నాడు. ఏం పని చేసినా తెలుసు సార్. నేను నిద్రపోతాను. నేను నాకు కొట్టుకున్నాక లేచాను సార్. గట్టిగా అరిచిన అరిచాలి నా కొడుకు వచ్చినాడు. అది ఏం పేలింది అనుకుంటున్నాం? పేలినది ఏమనుకుంటా? ఏమనుకున్నా సార్? అది సైకిల్ పంచర్ చేస్తారులే ఆది పెట్టుకున్నా సార్ ముందర. ఎంకొచ్చాడో ఏం లేదు తెలుసు సార్. అయినా వెళ్ళండి నచ్చు సోమాన్ కూడా సైకిల్. ఆ పేలిన అబ్బాయి నీకేం కావాలా? మాది కలిపి సార్. మీరు? మేము మారాలి. ఇంటికాడికి వస్తాంటారు సార్. అతనికి మీ పేరు ఏం పేరు? సీతా సార్.